बीसीएन न्यूज की स्वागत मुझे मुख्य अंश अगमीय कोचरंग कोत्तपालम जिला परिषत् उन्नत पाठशाला चदुवुतुन्न विद्यार्थुल चदुवुल परिस्थिति तरगति गदुल लेक इब्बंदि पडुतुन्न विद्यार्थुलु राष्ट्र पेदल अभ्युन्नति की संक्षेम पथकालनु सीएम जगन मोहन रेड्डी अमलु चेस्तुन्नारु तेलिपिन एमएलए वरप्रसाद టీడీపీ నేత కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై జరిగిన దాడిని ఖండించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అబ్దుల్ అజీజ్ తిరుపతి పట్టణంలోని డీబీఆర్ హాస్పిటల్ కోడెల్లో ఏర్పాటు చేసిన బీసీ మండల విగ్రహావిష్కరణ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నగర మేయర్ శిరీష తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల చదువుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఆ పాఠశాలల్లో అసలే తరగతి గదుల కొరత సుమారు 150 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో 50కి పైగా విద్యార్థులు చెట్ల కిందనే విద్యాభ్యాసం చేస్తుంటారు అయితే పాఠశాల ప్రాంగణంలో ఉన్న చెట్లను ప్రధానోపాధ్యాయులు నరికించడంతో గ్రామస్తులు ప్రధానోపాధ్యాయుల తీరు పట్ల గుర్రుమంటున్నారు ఆదివారం టింబర్ డిపో వ్యాపారాల చెట్లను తొలగించి ట్రాక్టర్ ద్వారా తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు నాడు నేడు అభివృద్ధి పనుల నేపంతో ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ లేకుండానే చెట్లు తొలగించి తరలించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా చెట్లు నరికే సమయంలో ఉపాధ్యాయులు ఎవరూ పాఠశాలలో లేకపోవడంతో మిషన్ కోతకు గురైన భారీ వృక్షం పాఠశాలపై పడింది దీంతో స్లాబ్ కు పగుళ్లు ఏర్పడ్డాయి పాఠశాల ప్రాంగణంలో చెట్లు నరికేందుకు గ్రామస్తులను సంప్రదించకపోవడం ప్రధాన ఉపాధ్యాయులపై గ్రామస్తులు మండిపడుతున్నారు ఎలాంటి తీర్మానం లేకుండా పాఠశాలల చెట్లను ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు పాఠశాల ప్రాంగణంలో గ్రామ పూర్వీకులు వేసిన చెట్లను తొలగించే హక్కు ఉపాధ్యాయులకు ఎవరిచారని మండిపడుతున్నారు ప్రధానోపాధ్యాయులు తీసుకుంటున్న నియంత నిర్ణయాల కారణంగా విద్యార్థుల చదువులకు ఆటంకాలు ఏర్పడ్డాయని ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందంటున్నారు లేదంటే పాఠశాల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉన్నట్లుగా వారు చెప్తున్నారు రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు తిరుపతి జిల్లా చెల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మాట్లాడి లబ్ధి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏరూరు గ్రామంలో అంబేద్కర్ భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు గ్రామంలో సచివాలయం ఆర్బీకే నిర్మాణాలు హెల్త్ క్లినిక్లను త్వరలో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు గిరిజన కాలనీలో అంగన్వాడి భవనం నిర్మించేలా చర్యలు చేపడతామని తెలిపారు పలువురు రెవెన్యూ సమస్యలను తెలియజేయగా వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు మన్నెం సీనయ్య ఏఎంసీ చైర్మన్ ఓడూరు ఎమునమ్మ చెల్లకూరు తిప్పగొండపాలెం పిఏసీఎస్ అధ్యక్షులు నాగరాజు పిచ్చయ్య నాయుడు ఎంపీటీసీలు మాధవి చెంగయ్య జానకీరామ్ సర్పంచులు కామాక్షి నారాయణ మండల పార్టీ కన్వీనర్ పరందామరెడ్డి నేతలు బాలకృష్ణారెడ్డి శివకుమార్ అధికారులు పాల్గొన్నారు ఎస్సీ కాలనీ ఏరులో ఉన్న అంతపడుతు జరగడం జరిగింది దానిలో ఉన్న ముఖ్యంగా వాళ్ళు ఏం కోరారంటే బీసీ కాలనీలో మాకు కావాల్సిన ఇళ్ళు వసతులు కల్పించండి రోడ్లు వసతులు కల్పించండి డ్రైనేజ్ కల్పించమని చెప్పి కోరారు ఆ తర్వాత ఎస్టీ సెంటరు మేము అక్కడికి వెళ్ళినప్పుడు నాయకులందరూ కూడా బాధ్యత గల మళ్ళీ వాళ్ళందరూ కూడా ఎస్టీ సెంటర్కి దాదాపు అక్కడ 150 ఇళ్ళు ఉన్న ఎస్టీలు పెద్ద కాలనీ దాని అక్కడే ఒక అంగన్వాడీ సెంటర్ కోరడం జరిగింది అది వెంటనే ఈ రోజే నేను కలెక్టర్ గారు ప్రపోజల్ పంపించి ఎస్టీ సెంటర్కి అక్కడ
ఎస్టీ సెంటర్లో ఒక అంగన్వాడీ చెట్టు ఏర్పాటు కూడా నేను తగు చర్య తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఎవరు నాగరాజు గారు నన్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ పెద్దది దాదాపు 200 ఇళ్ళు పైగా ఎస్సీలు ఉన్నారు. మాకు అంబేద్కర్ భవన్ కమ్యూనిటీ హాల్ వారు కోరుతున్నారు. నేను చెప్పింది ఏమిటంటే అందరికి ఉపయోగకరం ఉండేటట్టుగా మెయిన్ రోడ్డు మీద, అంటే వారే చెప్పారు దాదాపు 25 సెంటర్లతో ఉన్న మెయిన్ రోడ్డు ఉన్న స్థలం ఉంది, అక్కడేమో ఎస్టీ సెంటర్లో వారే వారి కష్టార్జితమైన డబ్బులు తీసి ఎస్టీలకి ఒక చక్కని స్థలం మధ్యలో ఉన్నట్టుగా వారు కష్టార్జితంతో కొనిపెట్టినట్టు తెలిసింది నాకు. వారికి మా అందరి తరఫున నా తరఫున కూడా మరో ఒక బాధ్యత గల పౌరుడిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కూడా ఈరోజే నేను కలెక్టర్ గారికి ఎమ్మెల్యే నిధుల్లో నుంచి 10 లక్షలు, గడప దానిలో నుంచి 10 లక్షలు పెట్టి ఆ కమ్యూనిటీ హాల్ కూడా వెంటనే నేను ప్రపోజల్ పంపిస్తాను. నెల్లూరు జిల్లా కేంద్రంలో టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై జరిగిన దాడిని ఆ పార్టీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అబ్దుల్ అజీజ్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి వెనక కుట్ర దాగుందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కారు దాడిలో గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోటంరెడ్డిని వారు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సోమిరెడ్డి అజీజ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలనలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాను డ్రగ్ మాఫియాగా మార్చేశారని ఆరోపించారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి పిడదారిన పడుతుందన్నారు. ఈరోజు అన్ఫార్చునేట్ సీన్ ఏంటంటే, నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ మాజీ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర ఆయన కుమారుడు డాక్టర్ ప్రజేశానారెడ్డి, గతంలో ఎప్పుడో అతని క్లాస్మేట్ రాజశేఖర్ రెడ్డి, అతను రావటం ఏంటి, సేనైకి వచ్చి నీ కొడుకు గురించి వార్నింగ్ ఇచ్చేది ఏంటి, అతను కొద్ది రోజుల నుంచి డిఫరెంట్గా మూవ్ అవుతున్నాడంట. అప్పటికి టెలిఫోన్ను బ్లాక్ చేశాయంట, అబ్బాయి నంబర్ కూడా ప్రజేశాను. ఆ రాజశేఖర రెడ్డి అనే కుర్రోడు సేనైకి మళ్ళీ ఫాదర్ కొంచెం వార్నింగ్ ఇచ్చి మళ్ళీ కారు రివర్స్ చేసి తీసుకొచ్చి కొట్టేది ఏంటి, ఇప్పుడు కాలు ఫ్రాక్చర్ అయిపోయింది సేనైకి, కింద బొట్టనేళ్ళంతా బాగా నొజ్జు నొజ్జు అయిపోయింది, అంటే ఇంకేదన్నా ఇంకొంచెము ఒక్క సెకండ్ ఇంకొంచెం ర్యాష్గా అయ్యి ఉంటే ఏమైపో ఉండాలా, ప్రాణాలకే ముప్పు వచ్చి ఉండాలా. ఆ అబ్బాయి వెనక ఇంకొక కారు ఉందంట, ఆ కారు ఎందుకు కూడా ఐడెంటిఫై చేయాలా. ఈ పిల్లోడి ప్రవర్తనలో అసలు ఈ నెల్లూరు జిల్లాలో డ్రగ్ మాఫియా కింద మారిపోయింది. 3 సంవత్సరాల్లో కుర్రోళ్ళు చెడిపోతుండరు. ఆ పిల్లోడి ప్రవర్తన చూస్తే అనుమానం వస్తుంది, ఏమైపోతుంది నెల్లూరు జిల్లా, ప్రశాంతమైన నెల్లూరు జిల్లా. లేకపోతే ఇంటికి వచ్చి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటికి వచ్చి కారు వెనక్కి తీసుకొని వచ్చి డాష్ కొట్టి ఈరోజు హాస్పిటల్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే, ప్రాణాల్లో త్రుటిలో ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో? దురదృష్టకరమైన పరిణామం. జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ పిల్లలు ఈ డ్రగ్ మాఫియాలో పడిపోయే అలవాట్లు పడిపోయే పరిస్థితులని కంట్రోల్ చేయలేక గాలికి వదిలేసిస్తుంది అనేది అర్థమవుతుంది. ఈ 3 ఇయర్స్లో ఇప్పటికైనా దీని వెనక్కి ఎవరుండరు, ఆ పిల్లోడు ఏం వెనకుండే కార్ ఎవరు, ఏం జరుగుతుంది జిల్లాలో, ఈ పిల్లలు ఎందుకు ఇట్ అయిపోతున్నారు, దాని మీద పూర్తిగా విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం. నేను తీవ్రంగా ఖండిస్తాను. శ్రీనివాసరెడ్డి హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది ప్రజెంట్? శ్రీనివాసరెడ్డి హెల్త్ కండిషన్ ఎలా ఉంది సార్? శ్రీనివాసరెడ్డి కాల్ ఫ్రాక్చర్ అయింది, ఇప్పుడు ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయినారు, సర్జరీ చేస్తున్నారు, కింద ఏళ్ళు కూడా నొజ్జు నొజ్జని. ఇది పరిస్థితి. డ్రగ్స్ స్కూళ్ళల్లో దొరుకుతున్నాయి, ఇది ఇమ్మీడియట్గా ఇటువంటి అన్ని ఆపాల్సిన అవసరం ఉంది. మేము తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రంగా ఇటువంటి అన్ని ఖండిస్తున్నాము. పేరెంట్స్ కానీ చెప్తున్నాము, బిడ్డలందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం వచ్చేసింది. ఈరోజు ఆడబిడ్డలు కావచ్చు, ఎవరైనా కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం ఎవరిని కాపాడదు, మనం స్వయంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది మన బిడ్డల దగ్గర ఎవరి దగ్గర వచ్చి కానీ. సో కాబట్టి మేము ఇటువంటి ఖండిస్తున్నాము. పోలీస్ వాళ్ళని ఒకసారి దీంట్లో ఆ వేరే కోణంలో కానీ దర్యాప్తు చేయమని కానీ కోరుతున్నాం. అదే అయ్యా, వెనక ఇంకో కారులో ఉన్నారు, అది గన్లు పెట్టుకున్నారా కెమెరాలు పెట్టుకున్నారా తెలీదు, అది వాళ్ళు ఎవరు అనేది తేల్చాలి. అది
తిరుపతి పట్టణంలోని డిబిఆర్ హాస్పిటల్ కోడెల్లో ఏర్పాటు చేసిన బీసీ మండల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నగర మేయర్ శిరీష కలిసి తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి నేటికి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ బీసీలకు సరైన న్యాయం జరగలేదని చెప్పారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీల అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. పాదయాత్ర సమయంలోనే ప్రణాళికలు రూపొందించి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని విధాల రాజకీయంగా కానీ సంక్షేమంలో కానీ అన్ని విధాల లబ్ధి చేకూర్చారని చెప్పారు. తిరుపతి పట్టణంలో బీసీలకు రాజకీయ పదవులలో పెద్దపీట వేస్తూ మన ఆడబిడ్డ డాక్టర్ శిరీషాని నగర తొలి మేయర్గా ఎన్నికయ్యేలా చేశారని అన్నారు. ముఖ్యంగా దాదాపు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా మన ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకి సరైన న్యాయం జరగలేదని ఖచ్చితంగా చెప్పగలను. మనం చూస్తూనే ఉన్నాం వివిధ పోరాటాల ద్వారా మన హక్కుల కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారు. కానీ 2019 సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీల యొక్క స్థితిగతుల మీద పరిపూర్ణంగా ఆయన పాదయాత్రలోనే అధ్యయనం చేస్తూ ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించాలని పలు దఫాలుగా చర్చలు జరుపుతూ ఆయన అధికారం చేపట్టిన తర్వాత దాదాపుగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మన అందరికీ సముచిత గౌరవాన్ని ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. అలాగే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం కానీ రాజకీయ అభివృద్ధి కోసం కానీ అలాగే ఈ సమాజంలో సమానత్వం కోసం కానీ అనేక రకాలైన అవకాశాలను కల్పిస్తూ మనం క్లియర్ కట్గా చూడగలుగుతున్నాం. ముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏ విధంగా ఉంది. అహర్నిశలు అణగారిన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎల్లప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. అలాగే తిరుపతిలో మునిపెన్నడూ లేని విధంగా మీరే చూస్తుంటారు ఈ 75 సంవత్సరాల్లో మొట్టమొదటిగా ఒక బీసీ మహిళకి మన మున్సిపల్ చైర్పర్సన్గా కూర్చోబెట్టడం, అలాగే కార్పొరేటర్స్గా ఎక్కువ స్థానాలు ఇచ్చి ప్రోత్సహించడం, బ్యాంకుల్లో కానీ ఇతర కార్పొరేషన్ డైరెక్టర్లు కానీ ఇతరత్ర అన్ని సంస్థల్లోనూ సముచిత స్థానాన్ని కల్పిస్తున్నటువంటి మన కరుణాకరుణ్ణి మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక ఒక మంచి కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పోరాటాలేది కాదు పార్లమెంట్లో కూడా పోరాటాలు చేయాలని మన బీసీ నాయకుల్ని కృష్ణుడిని రాజ్యసభకు పంపేయడం జరిగింది. అలాగే రాజ్యసభలో 50% బీసీలకే కట్టబెట్టడం జరిగింది. లాస్ట్ పార్లమెంట్ గూడూరు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల దివ్యాంగుల భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దాతల సహకారంతో రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామని క్లబ్ అధ్యక్షులు ధనంజయ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఓపెన్ ఆడిటోరియంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో దివ్యాంగుల భరోసా కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు నిత్యావసర సరుకులు క్లబ్ సభ్యులు అందజేశారు. క్లబ్ అధ్యక్షులు ధనంజయ రెడ్డి మాట్లాడుతూ గత 5 నెలల క్రిందట దివ్యాంగుల భరోసా కార్యక్రమం ప్రారంభించామని, ప్రతి నెల ఎంపిక చేసిన దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమానికి దాతగా వ్యవహరిస్తున్న మండల సర్వేయర్ రామ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం రొటేరియన్ ఎల్ఎస్శ్రీ గోపాల్ రెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు, తాళ్లూరు శ్రీనివాసులు, సిద్ధారెడ్డి సుబ్రహ్మణ్యం, శ్రీని బలరామ్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాస మూర్తిని విశేష ఆభరణాలతో అందంగా అలంకరించి మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణతో పల్లక సేవ కార్యక్రమం, అనంతరం సహస్ర దీపాలంకరణ సేవా వైభవంగా జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రెండు చేతులు పట్టుకుంటున్నాను.
దూరం నుంచి సంజీవ్ నాన్న మీరు వెనక్కి రండి అట్లా గ్రామ రెవెన్యూ అధికారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన గూడూరు డివిజన్ ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షులు గెద్దలూరు రమణయ్య వెల్లడించారు. గూడూరు పట్టణంలోని గ్రామ సేవకుల భవనంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల డివిజన్ కమిటీ ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ అధ్యక్షులుగా గెద్దలూరు రమణయ్య, ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వర రాజు, సెక్రటరీగా బి శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారిని ఘనంగా సన్మానించారు. నూతన అధ్యక్షులు రమణయ్య మాట్లాడుతూ, నాపై నమ్మకంతో మూడోసారి డివిజన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు గ్రామ రెవెన్యూ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటు పడతారని, సభ్యులందరూ సమిష్టిగా తమ సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, అశోక్ కుమార్, లలిత కుమారి, వెంకట రమణయ్య, నాగేంద్ర కుమార్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లా గూడూరు డిజిటల్ గ్రామ రెవెన్యూ సంఘం ఎన్నికలు అధికారిగా నాగరాజు గారు, అదేవిధంగా అశోక్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్లో ఉన్నటువంటి అన్ని మండల అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరైనారు. వీళ్ళందరూ యొక్క ఏకాభిప్రాయంతో ఈరోజు డివిజన్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ సంఘాన్ని ముందు నడిపించేదాని కోసంగా అందరూ సహాయసహకారం అందించినారు. అదేవిధంగా ఇంతకుముందు జరిగేటువంటి ఎన్నికలు, ప్రస్తుతం ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు అన్నిటికీ కూడా ఇంతకుముందు మేము నెల్లూరు జిల్లాలో ఉన్నాము, ఇప్పుడు తిరుపతి జిల్లాలో చేరాము. కాబట్టి ఇప్పుడు సేమ్ అదేవిధంగా ఇంతకుముందు ఏ విధంగా ఇటువంటి సమస్యతో ఉన్నాము, అందరూ ఏకాభిప్రాయంతో ప్రతి సమస్య మీద పరిష్కారం కోసం ఏ విధంగా ముందుకెళ్ళాము, అదేవిధంగా ఇప్పుడు కూడా మేము ముందుకెళ్తామని చెప్పేసి ఈ కార్యక్రమానికి అందరూ సహకారంతో నన్ను ఏకగ్రీవంగా డివిజన్ అధ్యక్షుడిగా మూడవ పర్యాయం ఎన్నుకున్నందుకు మండల అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా యొక్క కర్తవ్యాన్ని అదేవిధంగా గ్రామాల యొక్క సమస్యల పట్ల సిద్ధశుద్ధితో అధికారుల దగ్గర కానీ, అదేవిధంగా సమస్యల పట్ల కానీ నేను సానుకూలంగా స్పందించి వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా నేను నా వంతు నేను సహాయసహకారం అందిస్తానని చెప్పేసి ఈరోజు ప్రమాణం చేసి వాళ్ళకి తెలియపరుస్తున్నాను. అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. వైసీపీ నాయకుడు నారిపిన్ని ప్రసాద్ ఆధ్వర్యంలో అనకాపల్లి ఎంపీ గొర్లి సూర్యబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్, 4 ఎకరాల 33 సెంట్ల విస్తీర్ణంలో 2,25,00,000 రూపాయలతో నాడు నేడు నిధులతో జిల్లా పరిషత్ పాఠశాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పంచాయతీ పరిధిలోని సీరంశెట్టివానిపాలెం గ్రామంలో 15,00,000 రూపాయలతో నిర్మించిన అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ గొర్లి సూర్యబాబు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బిసెట్టి వరాహ సత్యవతి, సర్పంచ్ సాలాపు శాంతి సూర్యాపారావు, మల్లబుల్లి బాబు, డీఈఓ లింగేశ్వరరెడ్డి, ఎంఈఓ దివాకర్, ఎంఆర్ఓ గంగాధర్, ఎండీఓ చంద్రశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జోష్ మరియు సనపతి శ్రీనివాసరావు, అక్కిరెడ్డి శ్రీను, రఘు, సాలపు కనకరాజు, అక్కిరెడ్డిపాలెం వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. వసతులు లేవు, హై స్కూల్కి సంబంధించినటువంటి స్థలం లేదు, నిర్మాణం చేపట్టడానికి కావలసినటువంటి నిధులు ప్రభుత్వం చేకూర్చినప్పటికీ కావలసినటువంటి స్థలాన్ని సమకూర్చేటువంటి దాంట్లో ప్రచారం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో మొదటి నుంచి అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి అనేక సందర్భాల్లో స్థానికంగా గ్రామానికి విచ్చేసినప్పుడు పిల్లల తాలూకు తల్లిదండ్రులు కానీ లేదా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రజల దృష్టి తీసుకొచ్చినప్పుడు కూడా ఈ స్థలాన్ని మాకు కేటాయించాలని చెప్పి వారు కోరినటువంటి సందర్భాలు కానీ చాలా సందర్భాల్లో వారు కోరినప్పుడు అనేక పర్యాయాలు సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడి ఈరోజు 4 ఎకరాల 33 సెంట్లు హై స్కూల్కి సంబంధించినటువంటి నిర్మాణానికి ఈరోజు కేటాయించడం అనేటువంటిది చాలా ఆనందకరంగా భావిస్తూ ఉన్నా. ఈరోజు అందులో భాగంగా కేవలం స్థలాన్ని కేటాయించడమే కాదు, స్థలాన్ని కేటాయిస్తూ దీనికి కావలసినటువంటి వసతులను కూడా క్రియేట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో దాదాపు 2,25,00,000 రూపాయలు ఈ కార్యక్రమానికి
హై స్కూల్ సంబంధించి నాడు నేడు కింద కాంపౌండ్ వాల్ కానీ కావాల్సినటువంటి క్లాస్ రూమ్స్ కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక 10 కాంపోనెంట్లు అన్నింటిని కూడా ఇందులో సమకూర్చి పూర్తి స్థాయిలో ఒక కార్పొరేట్ స్కూల్ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయబోతా ఉంది. దాంతోపాటు మీ అందరికీ తెలుసు ఈ గ్రామానికి సంబంధించినటువంటి గడిచినటువంటి ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి చిన్నచూపు చూశారో, ఏ రకంగా స్థానికంగా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ స్థానికంగా ఉన్నటువంటి సందర్భంలో కేవలం ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఉన్నారనేటువంటి ఉద్దేశంతో ఏ రకంగా ఈ ప్రాంతాన్ని పూర్తిగా గాలికి వదిలేసి కనీసం ఒక రోడ్డు కూడా నిర్మాణం చేపట్టడానికి వారు సహకరించకుండా చేసినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. కానీ మనం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 3 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామానికి చేసామన్నటువంటిది నేను మాటల్లో చెప్పడం కాదు, ఒకసారి గ్రామంలోకి వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి రోడ్లో మిగిలినటువంటి నిర్మాణాలు చూస్తే మీ అందరికీ అర్థమవుతా ఉంది. దానివల్ల మీ అందరి ఆశీర్వాదంతో నన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు, ముఖ్యమంత్రి గారు నన్ను తీసుకుని వెళ్ళి పరిశ్రమల శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు. ఈరోజు అనేక పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, అనేక పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు దిగ్గజ సంస్థలైనటువంటి ఇన్ఫోసిస్ లాంటి ఐటీ సంస్థను ఈరోజు విశాఖపట్నం తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం చేశాం. లేదా మిగిలినటువంటి అనేక ఇండస్ట్రీలు ఈరోజు అచ్చుతాపురం తీసుకుని వస్తా ఉన్నాం. లేదా రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు తీసుకొస్తాం. ఏది తీసుకొచ్చినా మేమే తీసుకొచ్చామంటారు. మేము తీసుకొచ్చి మేము ప్రారంభోత్సవాలు చేసి మేము శంకుస్థాపన చేసి మేము కార్యక్రమాలు చేస్తే ప్రతిపక్షాలు అవన్నీ మేమే తీసాం, మేమే మాట్లాడితే పనులు జరగవు కదా, లేదా చూస్తే పని జరగదు కదా. ఇవన్నీ కూడా కేవలం ప్రతిపక్షాలు మేము చేసిన ఇచ్చినటువంటి సమయంలో వారికి అధికారం ఇచ్చింది, 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, ఇచ్చినటువంటి సమయంలో చేయడం మానేసి ఇప్పుడు మనం చేస్తా ఉంటే అవి మేము చేసామని చెప్పి చెప్పుకోవడం అనేటువంటిది వారి అజ్ఞ. ప్రజలందరికీ కూడా తెలుసు, మళ్ళీ మీ అందరికి కూడా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈరోజు వ్యవస్థలు ఏ స్థాయికి తీసుకుని వచ్చామో ప్రజల దృష్టికి ప్రజల చెంతకు ఈరోజు ఇంటింటికి కార్యక్రమాలను తీసుకొని వచ్చి అందించేటువంటి బాధ్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం చేపడతా ఉన్నాం. రానటువంటి కాలంలో మరింత అభివృద్ధి, మరింత సంక్షేమాన్ని అందించేటువంటి దానికి, మరింత మంచిగా పరిపాలన చేసేటువంటి దానికి మీ అందరి ఆశీర్వాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ, స్థానికంగా ఉన్నటువంటి మీ ఎంపీపీ గారు అంటే మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎంపీటీసీగా వారి తాలూకా పాత్ర కూడా అనేక సందర్భాల్లో కలెక్టర్ గారి దగ్గర కూడా కూర్చొని స్థానికంగా ఈ స్థలాన్ని రాబట్టడానికి, ఈ స్థలాన్ని మంజూరు చేసి ఈరోజు తీసుకురావడానికి కూడా వారి కృషి కూడా పూర్తి స్థాయిలో ఉందనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. తప్పకుండా రానటువంటి కాలంలో అందులోని కోతవేడు దూరంలో నేషనల్ హైవే కోతవేడు దూరంలో ఉంది, విశాఖపట్నం నగరానికి ఈరోజు లేదా అనకాపల్లి జిల్లాకి ముఖద్వారంగా ఉన్నటువంటి మన ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందాలి, విశాఖపట్నం నగరంతో పాటు మన ప్రాంతం కూడా అభివృద్ధి జరగాలి, ఆ స్థాయిలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం మరింతగా ముందడుగు వేస్తుంది. మీకు కావాల్సినటువంటి ఏ కార్యక్రమం చేపట్టాలన్నా, ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా తప్పకుండా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని, పిల్లలకి మంచి వాతావరణంలో చదువు చెప్పాలనేటువంటి ముఖ్యమంత్రి గారి తాలూకా ధ్యేయాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మీ అందరి సహకారం కావాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బీసీ ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి బాటలు వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. శనివారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జరిగిన బీసీ ముఖ్యనేతల భేటీలో బీసీ మంత్రులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎంపీ మార్గాని భరత్ తదితరులు పాల్గొన్నారు. December 8th బీసీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించినట్లు నేతలు వెల్లడించారు. ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యతిథిగా సీఎం జగన్ ని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. సీఎం జగన్ 3.5 పరిపాలనలో బీసీ వర్గాలకు జరిగిన మేలును గుర్తు చేసుకుంటూ గ్రామ సర్పంచ్ నుంచి పార్లమెంట్ సభ్యుల వరకు బీసీ ప్రజాప్రతినిధులంతా కలిసి ఒక పండుగ వాతావరణంలో ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒక బీసీ ఆత్మీయమైనటువంటి సమావేశం నిర్వహించాలని, December 8th బీసీ ప్రతినిధులుగా కూర్చున్నటువంటి కొంతమంది నిర్ణయం, ఇంకా మిగిలిన అందరి ప్రతినిధుల యొక్క ఆలోచన, ఆత్మీయ కలయికి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించాలనేటువంటిది ఈ సమావేశంలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయం. ఈ సమావేశానికి ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచి, అలాగే ఎంపీటీసీ, అలాగే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏఎంసీ చైర్పర్సన్, డైరెక్టర్స్, అలాగే ఆలయ కమిటీలో ఉన్నటువంటి చైర్పర్సన్స్, ఆలయ కమిటీ డైరెక్టర్లు, దానితో పాటుగా వివిధ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు,
ఐదర్ బీసీ కార్పొరేషన్స్ ఆర్ ప్రాఫిట్ కార్పొరేషన్స్. దాంతో పాటుగా ఆ సమావేశంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, వారితో పాటు మంత్రివర్గ సభ్యులు, అలాగే ఎవరైతే ప్రముఖంగా మా ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అని, ఈ ప్రభుత్వంలో బీసీలకు పెరిగినటువంటి ప్రాముఖ్యతని మరొకసారి పండుగ రూపంలో ఒక ఆత్మీయ సమావేశం ద్వారా ప్రజానీకానికి తెలియజేయాలని, మా వర్గాల వారు ఏదైతే ఇంతకాలం ఎదురు చూశారో ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఈ ప్రతినిధులు కలయికని వారు ఆహ్వానిస్తున్నటువంటి తరుణంలో ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి విన్నవించి వారిని ఆ సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానించాలనేటువంటి. వెన్నుపోటు పొడిచైనా అధికారం దక్కించుకోవడమే చంద్రబాబుకు తెలుసు. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో చంద్రబాబు విడుదల చేసిన లేఖ చూస్తే దెయ్యాలు వేదాలు వాలించినట్లే ఉందని కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి గురించి పెద్ద లేఖ రాసిన చంద్రబాబుకు అధికారంలో లేనప్పుడు మాత్రమే రాజ్యాంగం, ప్రజల హక్కులు, బాధ్యతలు గుర్తుకు వస్తాయని, అధికారంలో ఉన్నప్పుడు ఆయన స్వప్రయోజనాలు, సొంత వారి ప్రయోజనాలే గుర్తుంటాయని అన్నారు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని సీఎం జగన్ పరిరక్షిస్తున్నారా, లేకపోతే టీడీపీ హయాంలో పరిరక్షించారా అనే విషయంపై చర్చకు వచ్చేందుకు చంద్రబాబుకు దమ్ముందా అని ప్రశ్నించారు. కొంతమంది తమ రాజకీయ అవసరాల కోసం దేన్ని విడిచిపెట్టకుండా ప్రతిదాన్ని రాజకీయ కోణంలోనూ చూస్తూ ప్రతి అకేషన్ని రాజకీయాన్ని రాజకీయానికి ఉపయోగించుకుంటూ ముందుకెళ్లే వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ దేశంలో. అలాంటి వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన ఈరోజు ఒక బహిరంగ లేఖ ప్రజలకు రాశాడు. ఈయన రాజ్యాంగ ప్రేమికుడు. ఈయన ఈ ప్రేమ లేఖని ప్రజలకు రాశాడు. రాజ్యాంగానికి ఈ రాష్ట్రంలో విలువ ఇవ్వట్లేదని, రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారని, చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, రాష్ట్రంలో ఏదేదో ఆయనకి నోటికి ఏమొస్తే అది రాసి ఒక బహిరంగ లేఖని ప్రజలకు పంపించారు. ఈ లేఖ నిండా ఉన్నది ఏంటంటే రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి కానీ ప్రేమ కానీ ఇవేం కాదు. ఈ లేఖ నిండా ఉన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి శాపనార్థాలు, ఈ ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయడం, ఈ ప్రభుత్వం నాశనం అయిపోవాలని కోరుకోవడం, ఇవే ఉన్నాయి దీని నిండా. సామెతలు ఊరికే పుట్టవు. సామెతలన్నీ కొన్ని శతాబ్దాల క్రితం ఎప్పుడో పుట్టుంటాయి. అందులో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి లేఖ చూస్తే నాకు ఒక సామెత గుర్తొచ్చింది. దెయ్యాలు వేదాలు వల్లించినట్లనే ఒక సామెత ఉంది. దెయ్యాలు వేదాలు వల్లించడం అనే సామెత అచ్చుగుద్దినట్టు ఎవరికి సరిపోద్దంటే చంద్రబాబు నాయుడు సరిపోద్ది. ఇవాళ వచ్చి రాజ్యాంగం గురించి, రాజ్యాంగ పరిరక్షణ గురించి, రాజ్యాంగ స్ఫూర్తి గురించి ఒక పెద్ద లేఖ రాసిన ఈ పెద్ద మనిషి అధికారంలో లేనప్పుడు రాజ్యాంగం గుర్తొస్తుంది, అధికారంలో లేనప్పుడు ప్రజల హక్కులు బాధ్యతలు గుర్తొస్తాయి, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన స్వప్రయోజనాలు, స్వజన ప్రయోజనాలు మాత్రమే గుర్తుంటాయి. ఆ ప్రయోజనాలకి భంగం కలగకుండా ఏదైనా సరే చేసుకుంటూ పోతాడు ఆయన. అగమ్య గోచరంగా కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల చదువుల పరిస్థితి, తరగతి గదులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు. రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు తెలిపిన ఎమ్మెల్యే వరప్రసాద్. టీడీపీ నేత కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై జరిగిన దాడిని ఖండించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అబ్దుల్ అజీజ్. తిరుపతి పట్టణంలోని డీబీఆర్ హాస్పిటల్ కోడెల్లో ఏర్పాటు చేసిన బీసీ మండల విగ్రహావిష్కరణ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగర మేయర్ శిరీష.
ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.